So, but కష్టపడి perfect గా finish చేశాను. Right. ఒకప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్ ఉండేది. ఆ తర్వాత 19 లో పాజిటివ్ కాస్త నెగటివ్ అయిపోయింది. కానీ మళ్ళీ పాజిటివ్ లాగే. ఆ పాజిటివ్ వేరు ఈ పాజిటివ్ వేరు ఆల్వేస్ యా. కానీ మామూలుగా అయితే ఏనో లుక్ మార్చిన తర్వాత హెయిర్ స్టైల్ కట్ చేసి మళ్ళీ హెయిర్ పెంచాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. బికాజ్ మాకు తెలుసు అది కొంచెం కట్ చేస్తే కూడా పెరగడానికి ఇయర్స్ పట్టేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫుల్ లైక్ ఈ లుక్ లో కనిపిస్తున్నారు మీరు. అండ్ ఏంటండి ఏదైనా సీక్రెట్ షాంపూ పేరు రివీల్ చేద్దాం అనుకున్నారా? లేదండి, మీరు ఆ తర్వాత దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా చూస్తున్నారు కాబట్టి తక్కువ జరిగిపోయిందని మీకు అనిపిస్తుంది. మధ్యలో జరిగిన 5-6 months జర్నీ మాకు తెలుసు కాబట్టి గ్రాడ్యువల్ గా జరిగింది. రైట్. ఇక్కడ సుందరం చాలా ఫన్నీగా ఉన్నాడు. సుందరం ఏం మాట్లాడినా ఫన్నీగా అనిపిస్తుంది. పైగా సుందరానికి చాలా గండాలు కూడా అనిపిస్తున్నాయి. భయంకరమైన ద్విచక్ర వాహన గండం అసలు జీవితంలో చూడలేదు. అన్ని రకాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ సుందరం క్యారెక్టర్ అయినా కూడా నడిపేదా బండి నాని గారే కదా? ఏంటంటే అది తన్నగానే లైట్ ఉడిపోయే బండి నడుపుతున్నప్పుడు అలా అనిపించింది. యాక్చువల్లీ ఆ బండి నడిపే సీన్లు ఉండవు. దానికి మీకు సినిమాలో ఏంటి లాజిక్ కూడా మీకు అర్థమవుతుంది. బట్ జనరల్గా ఎనీ యాక్టర్ అని ఏదైనా సినిమా ఏదైనా పాత్ర అండి, దానికి ఆ స్క్రిప్ట్లో వాళ్ళు ఆ పాత్రను ఎంత డీటెయిల్డ్గా రాశారన్న దాన్ని బట్టి క్యారెక్టరైజేషన్ వస్తుంది. సో సుందర్ అన్నవాడు నిజంగా సుందరే అని అనిపించే ఛాన్స్. ఇప్పుడు నాని సుందర్ రోల్ ప్లే చేశాడు అన్న ఫీలింగ్ కంటే మీరు సినిమా చూసి బయటకు వచ్చే టైంలో మీకు నిజంగా ఈ సుందర్ అన్నవాడి లైఫ్ని ఆ సుందర్ అనేవాడిని చూసి వచ్చాం అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ద వే అంటే వివేక్ రైటింగ్లో తను ప్రతి సీన్లో చెప్తున్న చాలా డీటెయిల్స్ అసలు ఆ పాత్రలు ఎవరు వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది కూడా మనకు అర్థమయ్యేలా చెప్తుంది చాలా క్రిస్టల్ క్లియర్గా. ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ అంటే ఎంత డీటెయిల్గా రాశాడంటే స్క్రిప్ట్. నాకు ఫస్ట్ టైం నాకు నరేషన్ ఇచ్చినప్పుడే 4 hour నరేషన్ ఇచ్చాడు విత్ డైలాగ్స్తో సహా కంప్లీట్గా. అండ్ చిన్న ఆ మధ్యలో వచ్చే ఇది స్టాక్ షాట్స్ ఉంటాయి చూసారా, సడన్గా ఏదైనా మన ప్రాపర్టీ ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎలా అంటే ఆల్మోస్ట్ లిటరల్గా నాకు సినిమా చూపించేసాడు తను అంత క్లారిటీగా ఉన్నప్పుడు యాక్టర్స్కి టెక్నీషియన్స్కి అందరికీ చాలా ఈజీ అయిపోతుంది. అసలు మా అందరికీ ఎంత బాగా అర్థమైంది ఎంత కనెక్ట్ అయిందని మీకు సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది. అయ్యో మాకు టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది బికాస్ చాలా కనెక్ట్ అయిపోయారని. అంటే కొన్ని డెఫినెట్గా మీ లైఫ్లో జెర్సీ అనేది అది లైఫ్ లాంగ్ ఉండిపోయే సినిమా. అండ్ ఆ తర్వాత ఇది అంటే సుందరానికి చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ అండి. జెర్సీ, శ్యామ్, అంటే సుందరానికి అన్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దసరా ఐ థింక్ ద లైన్అప్ ఇస్ స్పెషల్ ఫ్రమ్ ఆల్. రైట్. దసరా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డెఫినెట్గా. అండ్ ఈ ఫిలిం బ్లాక్ బాస్టర్ ఫర్ ఎవర్ తర్వాత ఉండిపోయే ఫిలిం అయిన తర్వాత నెక్స్ట్ అది లైన్లోకి వచ్చేస్తుందేమో నాకు తెలిసి. అయితే అంటే సుందరానికి స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి మార్కెట్లో ఏం టాక్ అంటే చాలా న్యాచురల్ స్టార్ ఇందులో ఉన్నారు, దాంతోపాటు న్యాచురల్గా నటించే యాక్టర్స్ ఇందులో ఉన్నారు, దాంతోపాటు న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్, అండ్ చాలా న్యాచురల్గా స్క్రిప్ట్ని మనందరికీ ఇచ్చే వివేక్ ఆత్రేయ. సో ఇలా ఇన్ని కలిసాయి అన్నమాట, ఇన్ని న్యాచురల్స్ ఉన్నాయి అంటే న్యాచురల్గా అని పెట్టాల్సింది సినిమా పేరు. ఇంటర్వ్యూ వరకు బాగుంది, అంటే సుందరానికి చాలా బాగుంది. నేను దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. సో మీరు చెప్పండి, అలా కొన్ని కుదిరేస్తాయంటారా? నువ్వు అంటే ఐ థింక్ కథ వెతుక్కుంటుంది అనుకుంటాండి. నా ఐ జెన్యున్లీ ఫీల్ ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా ఈ కథ వాళ్ళకి చెప్పాము కానీ వీళ్ళు చేశారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఖైదీ సినిమా కృష్ణ గారికి చెప్పారంటే చిరంజీవి గారు చేశారు, అది చిరంజీవి గారి కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది ఆ కథ. సో ఐ థింక్ కథ వెతుక్కుంటుందండి తనకి ఎవరు కావాలన్నది. చాలా దారులు జరగచ్చు కానీ దట్ వాజ్ నెవర్ మెంట్ టు బి అన్నట్టు అనమాట. ఫైనల్గా ఎవరి దగ్గర అయితే రీచ్ అవుతుందో సో ఇట్ సెలెక్ట్స్ ఇట్స్ టెక్నీషియన్, ఇట్ సెలెక్ట్స్ ఇట్స్ ఆర్టిస్ట్ అని నేను నమ్ముతాను పర్టికులర్గా. అండ్ అంటే సుందరానికి ఆ కథే ఐ థింక్ నన్ను, నజరియాని, ఈ టీమ్ని, ఈ టెక్నీషియన్స్ని అందరిని ఎత్తుకొచ్చింది. అండ్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు అందరూ అంటారనుకోండి సినిమా ముందు ప్రమోషన్స్లో ఇంకెవరిని ఊహించుకోలేని ఈ పాత్రలో అని. నా సంగతి వదిలేసేయండి, మీరు సినిమా చూసిన తర్వాత రిలీజ్ తర్వాత ఏ పాత్రలోకైనా సినిమాలో ఉన్న చాలా పాత్రలు ఉన్నాయి మా ఇద్దరిదే కాదు నేను అనేది, ఏ పాత్రలోకైనా మీరు ఇంకెవరినైనా ఊహించుకోగలరో మీరు చెప్పండి నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే. అంతగా ఆ స్క్రిప్ట్లో అంత కంటెంట్ ఉన్నప్పుడు, అంత డిమాండింగ్ ఉన్నప్పుడు, అంత డీటెయిల్డ్గా, అంత క్లారిటీతో డైరెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ద బెస్ట్ కాస్టింగ్ హ్యాపెన్స్. రైట్. అండ్ అసలు నజరియా తనని చూస్తూ ఉంటే నాకు తెలిసి ఎవరి లుక్స్ వేరే పక్కకి వెళ్ళవేమో. రీల్లో అంటే స్క్రీన్ మీదే కాదండి బయట కూడా అంతే. బయట కూడా అసలు ఏం ఎనర్జీ మీరు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నమాట. మీరు చూడగలిగారు. అయ్యో నా రెండు కళ్ళు సరిపోలేదు మన ఇద్దరిని ఇంటర్వ్యూలో చూసినప్పుడు. తను ఉన్నప్పుడు అయితే క్రేజీ ఇంటర్వ్యూ. అయ్యో చాలా అది కంట్రోల్డ్ వర్షన్. అంటే తను అబ్బో నేను ఇంటర్వ్యూ చాలా నీట్గా ఉండాలి, ప్రాపర్గా మాట్లాడాలి అని తను ప్రిపేర్ చేసుకున్న వర్షన్ అది. మాతో బయట అయితే అసలు గొడవే.